ఫస్ట్ మనతో పాటు ఉన్నారు అప్పారావు గారు, అలాగే అప్పారావు గారి భార్య లక్ష్మీ అప్పారావు గారు. ఇద్దరితో ఒకసారి మాట్లాడదాం. ఇద్దరికి నమస్తే బాబాయ్. పిన్ని నమస్కారం. మా ఇద్దరి తరఫున మీ ఒక్కరికి నమస్కారం. చాలా రోజులైపోయింది మేము ఇద్దరిని చూసి. ఎలా ఉన్నారు ఇద్దరు? మేమైతే జబర్దస్త్ లా ఉన్నాం, ఎగస్టార్ జబర్దస్త్ లా ఉన్నాం, ఇంకా చెప్పాలంటే కామెడీ స్టార్స్ లా ఉన్నాం. జబర్దస్త్ కంపేర్ చేస్తే మిగతా షోస్ అన్ని అంత హిట్ కాలేదు, ఎక్కువ జబర్దస్తే హిట్ అయింది అని అంటారు కదా బాబాయ్. అంటారు కాదు, అది వాస్తవం కూడా. జబర్దస్త్ వచ్చినప్పుడు చాలా షోలు వచ్చాయి నిలబడాల. అదే మరి, జస్ట్ లైక్ ఫ్యామిలీ సర్కస్. వాళ్ళు ఒక 13 వారాలకు వైండప్ అయిపోయింది. సుమా కనకాల గారిది కెవ్వు కేక 13 వారాలకు వైండప్ అయిపోయింది. దాని తర్వాత ఉదయభాను గారి షో అక్కడ చేశారు లేడీస్తో, వైండప్ అయిపోయింది. వై? బికాజ్ జబర్దస్త్ యంగ్స్టర్స్, యంగ్స్టర్స్ వల్ల, యంగ్ డైరెక్టర్స్ వల్ల ఆ షో ఆ రేంజ్కి తీసుకొచ్చింది. ఈరోజు ప్రతి గురువారం ప్రతి శుక్రవారం వచ్చిందంటే మా జబర్దస్యన్స్కి ఒక సినిమా రిలీజ్ అయినంత ఆనందం. అవును, అందుకోసమే నేను ఇన్ని సంవత్సరాలు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నేను జబర్దస్త్కి వచ్చిన విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2.5-3 ఇయర్స్లో 150 సినిమాలు చేశాం. అబ్బా, 2000లో నేను ఇండస్ట్రీకి వచ్చి 2014 వరకు 50 సినిమాలు చేస్తే, 14 ఏళ్లలో 50 సినిమాలు చేస్తే, జబర్దస్త్కి వచ్చిన 2.5-3 సంవత్సరాల్లో 150 సినిమాలు. టోటలీ ఐఎమ్ డూయింగ్ 250 మూవీస్ కంప్లీటెడ్. మోరెవర్ ఈ 2 రాష్ట్రాల్లో నేను తిరగలేనటువంటి జిల్లా లేదు, నేను తిరగలేనటువంటి గ్రామం లేదు, అన్నీ చుట్టేసి వచ్చాం. ఒకప్పుడు ఈ పరంపర గుండె హనుమంతరావు గారు చేశారు, ఆయన ప్రపంచం అంతా తిరిగాడు. ఈ రోజున జబర్దస్త్ కళాకారులందరూ ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, ఉగాండా కానీ, జపాన్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దుబాయ్ కంట్రీస్ కానీ అన్నీ వెళ్ళొచ్చేసారు. దాని అంతటికీ కారణం జబర్దస్తే కదా. అదే మరి. బట్ ఇప్పుడు మీ షో ఎంతవరకు పోటీని ఇవ్వబోతుంది, ఇస్తుంది? పోటీలో నిలబడ్డాం. ఇప్పుడు వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఒకప్పుడు 18 రేటింగ్ ఉండేది జబర్దస్త్. వై? బికాస్ 4కి వచ్చేసింది, 5కి వచ్చేసింది, 6కి వచ్చేసింది. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఒక ఐపీఎల్ రావచ్చు, ఒక బిగ్ బాస్ రావచ్చు. బిగ్ బాస్లో నన్ను ఒక ప్రశ్న అడిగారు. అడిగితే మీరు ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్తో పోటీ పడగలరన్నారు. పోటీలో యంగ్స్టర్సా ఓల్డ్ అన్నది నువ్వు ఎలా చెప్పగలవు? గెలిస్తే గెలుస్తాం, లేకపోతే లేదు. బట్ గట్టి పోటీ అయితే ఇస్తాం కదా మనం. కుర్రాళ్ళు గెలుస్తారు, ముసలాళ్ళు ఓడిపోతారు అనడానికి లేదు. ఒక్కోసారి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం, అది కూడా గెలవచ్చు కదా. అవును, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కిట్ బాగా పేలుతుంది. బాగా చేస్తామని కూడా చెత్తగా చేయొచ్చు. అరే వీళ్ళు అసలు ఎందుకు పనికిరారు అన్న స్క్రిప్ట్ అద్భుతంగా పేలుతుంది, అది చెప్పలేము. ఇట్స్ డిపెండింగ్ ఆన్ స్క్రిప్ట్, ఇట్స్ డిపెండింగ్ ఆన్ పెర్ఫార్మెన్స్. ఒక్కొక్కసారి ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాంట్లో కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఉంటుంది. వీళ్ళు ఎలా మన ప్రేక్షకులు ఎంతసేపు ఏంటంటే, బాహుబలి సినిమాని చూసిన తర్వాత ఇంకో సినిమా వస్తే బాహుబలిలాగే ఉండాలని కోరుకుంటారు. ఇది తప్పు అంటాను నేను. బాహుబలి చూసాం, 100 కోట్ల అది పాన్ ఇండియా సినిమా అయిపోయింది. దాని తర్వాత వచ్చే సినిమాని కూడా నువ్వు అదే దృష్టితో చూడకూడదంటారు. ఆ సినిమాలో కంటెంట్ ఏంటి, ఆ సినిమాలో కథ ఏంటి, ఇది నువ్వు ఆలోచించాల్సిందే కదా. అంతేనా కాదు, కరెక్ట్ కరెక్ట్. పిన్ని, జబర్దస్త్ మానేస్తున్నారు అని అనుకున్నప్పుడు, లేకపోతే మానేసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి? ఏం ఫీలింగ్స్? అన్ని ఇయర్స్ జబర్దస్త్లో చేయడం అంటే చాలా గ్రేట్. అతను అక్కడ చేయడం వల్ల చాలా చాలా షోస్ వచ్చాయి కదా, చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నేను కూడా చేశాను భాస్కర్ స్కిట్లో. షోలు కూడా మమ్మల్ని కూడా పిలిచేవాళ్ళు. చాలా చాలా బాధపడ్డాను. ఫస్ట్ కరోనాలోనే మేము ఆపేసాం మా వారిని. ప్రాణం కన్నా అదే ఎక్కువ కాదు. పొద్దున్నే 3 మంత్స్ ఉంచేసాం ఇంట్లో, హౌస్ అరెస్ట్. ఇంట్లో బయట పంపేదే లేదు. దాని తర్వాత వాళ్ళు భాస్కరే చెప్పాడు, ఎవరు మాకు చెప్పలేదు, అతనే చెప్పారు మేనేజ్మెంట్ ఆపమన్నారని. ఆపేమో, ఎవరు చెప్పినా ఒకటే కదా, అబద్ధాలు చెప్తారేటో అనుకుని మేము తప్పేం చేశానంటే మేనేజ్మెంట్ని కూడా ఫోన్ చేసి కనుక్కోవాల్సింది. మేము భాస్కర్ మాట మీద డిపెండ్ అయిపోయి ఇంకా అలా ఉండిపోయాము. ఎవరికి తెలీదు, మమ్మల్ని ఎందుకు మీరు అడగలేదని తర్వాత క్వశ్చన్స్ వేశారు వాళ్ళు. ఎవరో చెప్తే వినేసి మీరు ఎలా ఉండిపోయారు, మాకు అడగాలి కదా. లేదు లేదు, నేను అడిగితే ఎస్ మేమే చెప్పేవన్నా. ఓకే, వాస్తవానికి అయితే చెప్పాను. తనకు చెప్పింది మేనేజర్ గారు, మీరు అడగాలి కదా, మా మేనేజ్మెంట్ కూడా మీరు అడగాలి కదా అంటే, ఇప్పుడు వేరే టీం లీడర్ చెబితే అది నమ్మడమా నమ్మకపోవడం అది వేరే విషయం.
బట్ నా కో టీమ్ లీడర్ చెప్పినప్పుడు నేను వినాలిగా. అతను నేను డైలీ ఎపిసోడ్ ప్రతి ఎపిసోడ్కి నేను ఫోన్ చేసేదాన్ని శ్రీపాద గారికి. శ్రీపాద్ గారు ఈ ఎపిసోడ్కి అప్పారా గారు వస్తున్నారా పెడుతున్నారా లేదా లేదా మా నెక్స్ట్ ఎపిసోడ్కి ఆలోచిద్దామన్నారని అదే అన్నారు. అలాగా ఓ 6 మంత్స్ వరకు ఇదే చెప్పేవాళ్ళు. ఓకే. ఇంకా ఇప్పుడైతే ఎలా పెడుతున్నారో 2-3 సార్లు ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ నెక్స్ట్ ఎపిసోడ్ పిలుస్తామని అన్నారు. ఇంకా అయిపోయింది గతం గత అంతే. కూటు కోసం కోటు విద్యలు, ఎవరు బిజినెస్తో వాళ్ళు ఆలోచిస్తారు కదా. బాధపడడం అంటే ఇప్పటికీ బాధపడుతున్నాము, కానీ దానికన్నా మించిన కామెడీ స్టార్స్ వచ్చాయి. జబర్దస్త్ వదిలేసి వేరే షో, అప్పటికే ఇక్కడి నుంచి కబుర్లు వస్తున్నాయి మా టీవీ నుంచి. వెళ్తానంటే తను ఒప్పుకోలేదు, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడ చేసి, ఎందుకంటే ఆల్రెడీ సుఖంగా ఉన్న దాంట్లోనే ఉండండి అంటే. నేను ఉండడానికి ప్రయత్నం చేశా. ఎవరైనా జనరల్ లేడీస్ ఏమంటారు, ఎందుకండి మళ్ళీ ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళాము, నష్టమో కష్టమో ఇక్కడే చేసేసుకుందాం అంటే. నేను కూడా అలాగే వచ్చాను కానీ వాళ్ళ తరఫు నుంచి అంత జరగల. ఈవెన్ డైరెక్టర్స్ తరఫు నుంచి కూడా నేను ఇంకొకటి కూడా చెప్పా, బుల్లెట్ భాస్కర్ గారు దాంట్లో నాకు అంత ప్రాముఖ్యత లేదు కాబట్టి నేను వేరే టీంలో వెయ్యండి, భాస్కర్ టీంలో చెయ్యను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ వేరే టీంలో యాజ్ ఏ టీమ్ లీడర్ యాజ్ ఏ కంటెస్టెంట్ దేనికైనా నేను విల్లింగ్ చేస్తానన్న. అప్పుడు వాళ్ళు కిరాకార్పి మన రాకింగ్ రాకేష్ టీంలో వేశారు. వేసినప్పుడు మేనేజ్మెంట్కి నేను ఏం చెప్పానంటే టీమ్ లీడర్ అమౌంట్ అయితే నాకు కిట్టదు, సో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ మేనేజ్మెంట్ పేమెంట్ ఇస్తే చేస్తానంటే దానికి కూడా వాళ్ళు ఓకే అన్నారు. అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్లో రాకింగ్ రాకేష్ టీంలో వేస్తున్నామని డైరెక్టర్ శ్రీపాద్ గారు చెప్పినప్పుడు, సరే రాకేష్ నీ టీంలో చేస్తానులే, మరి ఎంత ఇస్తావు? నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి, ఇప్పుడు షోను కాపాడుకోవాలంట, సో మేనేజ్మెంట్ పెంచితే నేను ఇస్తాను అన్నాడు. అది నాకు కొద్దిగా బాధ అనిపించింది. నేనేమంటానంటే, బాబాయ్ నువ్వు రా బాబాయ్, నా టీంలో చెయ్యి బాబాయ్, నువ్వు చెయ్యి, నువ్వు సీనియర్వి, మనం తర్వాత మాట్లాడుకుందామంటే నేను చేసేవాడిని రాకింగ్ రాకేష్ టీంలో. ఈవెన్ 10,000కైనా చేసేవాడిని. అదే తెలియండి ఒకటి. ఈవెన్ డైరెక్టర్ శ్రీపాద్ గారు కూడా, మీరు చేయండి సార్ అప్పారావు గారు, నేను చూసుకుంటానులేండి పేమెంట్ విషయం, నేను కూడా మీకు సపోర్టివ్గా ఉంటానని అతను ఒక మాట అంటే నేను వచ్చేవాడిని. అతని తరఫు నుంచి ఏమీ లేదు, వాళ్ళు అనుకున్న మాట కూడా నిలబెట్టుకోలేదు. నేనేంటంటే టీం లీడరు పేమెంట్ మేనేజ్మెంట్ ఎందుకు అడిగానంటే, ఇక్కడ రోహిణికి కానీ శాంతికుమార్కి కానీ సత్యపండు గారికి కానీ మేనేజ్మెంట్ అమౌంట్ ఇస్తుంది టీం లీడర్తో సంబంధం లేకుండా. సో అట్లా కూడా ఉంటుందా? కొంతమందికి అలా ఇచ్చారు, నేను అలా అడిగాను, అది కూడా వాళ్ళు నిలబెట్టుకోలే. అప్పుడు నేను ఇంకా చెయ్యడం ఎలా చేస్తా, అప్పుడు నేను వదిలేసా. లేకపోతే 4th ఎపిసోడ్కి నేను వెళ్ళాలి, ఇంకా అక్కడ నేను చెప్పేస్తే ఇంక వాళ్ళ తరఫు నుంచి కూడా ఏం లేదు. సో నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు బాబా నాకు ఒక విషయం చెప్పండి, టీమ్ లీడర్ ఇచ్చే అమౌంట్ కాకుండా డైరెక్ట్గా మల్లెమాల వాళ్ళు ఇచ్చారనుకోండి అమౌంట్, వాళ్ళకి టీమ్ లీడర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదా? ఇవ్వదు, ఇవ్వక్కర్లే. ఓహో, టీమ్ లీడర్కి ఒక పేమెంట్ ఇచ్చుకుంటారు అతను ఈ కంటెస్టెంట్కి తప్ప మిగతా వాళ్ళకి షేర్ చేసుకుని, లేకపోతే అతను ఉంచుకుని ఇక అతను షేరింగ్లు అయ్యే ఉండవు. అతను ఎంత అనుకుంటే అంత, ఒక అతనికి 10,000 ఇవ్వచ్చు, ఒక అతనికి 5,000 ఇవ్వచ్చు, ఒక అతనికి 15,000 ఇవ్వచ్చు, ఒక అతను 2,000 ఇవ్వచ్చు, ఒక అతనికి 1,000 రూపాయలు ఇవ్వచ్చు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ఆర్టిస్ట్ వాళ్ళకున్న దీన్ని బట్టి. ఒక్కసారి మీరు మల్లెమాల వాళ్ళకి ఎన్ఓసి అడిగే ముందు డైరెక్ట్గా అడగకుండా మాట్లాడి అడిగితే బాగుండేదేమో కలిసి. అవును, మరి వాళ్ళు ఇక్కడ నిలబెట్టుకోలేదు కదా, టైమ్స్ వెళ్ళి మాట్లాడారు కదా. మనం ఒకసారి వెళ్ళాను, ఏంటి సార్ అంటే ఇదిగో అదిగో ఇదిగో అదిగో అన్నారు. అప్పుడు భాస్కర్తో కూడా మాట్లాడాను. ఓకే ఓకే. నాతో విడివిడిగా మాట్లాడారు, శ్రీపాద్ గారితో కీర్తి గారు మాట్లాడారు, శ్రీపాద్ గారితో భాస్కర్ మాట్లాడాడు, భాస్కర్ నేను మాట్లాడుకున్నాం. సరే అయిపోయింది అంతే.